దీనికి మీరు రూపాయి పెట్టి కూడా సినిమా చూడొద్దని ఎవరన్నా చెబితే చూడొద్దండి. బాగా రీచ్ అయిందా మీ కాన్సెప్ట్? పల్లెటూరులో వాళ్ళకి ఈ రూపాయి పే చేయడము రావాలి, సినిమా చూడగలగా. అంటే ఎలా కనిపించారని మీకు? జింక స్పీడ్ గా పెరిగితే చిన్న పెరిగితే నా స్పీడ్ అది నేను మాట్లాడేది. కానీ మీతో మాట్లాడదంటే ఇప్పుడు మీ రాయలసీమ యాస, నెల్లూరు చిత్తూరు జిల్లాల యాసను చూసారా? ఎట్లా మన ఒరిజినల్ గా మాట్లాడేది ఈజీ, ఇమిటేషన్ కష్టం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. మనకు ప్రతిరోజు ప్రతి అనునిత్యం కొత్త కొత్త సినిమాలు, రకరకాల సినిమాలు, రకరకాల జోనర్ల సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్క సందర్భంలో చాలా ప్రత్యేకంగా, చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి కొన్ని ప్రత్యేక తరహా చిత్రాలు. అలాంటి చిత్రాల్లో ఏవం జగత్ అనేటువంటి ఒక సినిమా అనేటువంటి జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే థియేటర్లో రెగ్యులర్ రిలీజ్గా థియేటర్కల్ థియేటర్స్ రాలేదు, అది కేవలం వెబ్సైట్లో మాత్రమే వచ్చింది. అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, రూపాయికే సినిమా అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడాను కాన్సెప్ట్తో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే దీనికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, వ్యాపారాత్మక సినిమా కాదు, ఇందులో వ్యాపార విలువలు ఉండవు. కానీ సామాజిక బాధ్యత, ఒక సామాజికమైనటువంటి అవుట్లుక్తో తీసుకున్నటువంటి ఒక బాధ్యత ఎత్తున్నటువంటి సినిమా. ఈ సినిమాకి రకరకాల ప్రత్యేకతలు ఉన్నప్పుడు అన్నిటికంటే ప్రత్యేకత ఏమిటంటే, మనందరం కూడా ఎంతగానో అభిమానించేటువంటి ప్రకృతి వనం ప్రసాదరావు గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించడం అనేటువంటిది ఈ సినిమాకి చెప్పుకోదగినటువంటి హైలైట్. వారి వీడియోలన్నీ మనం చూస్తుంటాం, ఆరోగ్యం పట్ల కానీ, సామాజిక జీవితం పట్ల కానీ, ప్రస్తుతం వస్తున్న ఆహార విధానాల పట్ల ఆయన కలిగేసినటువంటి అవేర్నెస్ ఏంటో మనందరికీ తెలుసు. ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. దినేష్ అనేటువంటి ఒక యువకుడు ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రసాదరావు గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే డైరెక్టర్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఏవం జగత్ అనేటువంటి సినిమాలో ప్రకృతి వనం ప్రసాదరావు గారు నటించారు, ఒక పాత్ర పోషించారు అనేటువంటి ఒక ప్రత్యేక అంశంగా, ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది. మీరు యాక్చువల్గా నటనకి వీటికి దూరంగా ఉండేటువంటి వ్యక్తి, ఎలా జరిగింది? యాక్చువల్గా సోషల్ మీడియాలో ఏమేమి చెప్పాలనుకుంటున్నామో అవన్నీ చెప్తూ అప్పుడప్పుడు నా లైఫ్లో జరిగే మార్పులు, నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాను. నా బాధ్యత అయిపోయింది. అవునండి. ఈ ప్రాసెస్లో దినేష్ నర్రా గారు మాజల్ల ఆయనే, ఆయన ఒకసారి ఆయన ఆయన వైఫ్ ఇద్దరు వచ్చి కూర్చొని నేను ఏదో అక్కడ మాట్లాడుతూ ఉంటాను, చెట్టు కింద కూర్చొని జనరల్గా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఆయన కూడా కూర్చున్నాడు, అందరూ వినేసి వెళ్ళిపోతాను కూడా అట్లే కూర్చున్నాడు. మళ్ళీ చెప్పినాడు ఇట్లా మూవీ చేయాలనుకుంటాను అండి అంటే నాకు అది ఇంట్రెస్ట్, ఎందుకంటే చెప్పాలనుకుంది సోషల్ మీడియాలో వెళ్ళిపోతాను. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. ఎవరు ఛానల్స్ పెద్ద పెద్ద పేపర్లు ఎవరు ఉండారు, వాళ్ళు వాళ్ళకి ఏది కావాలో అది అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా పత్రికలు నడిపేవాళ్ళు, ఛానల్ నడిపేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన అడ్వాంటేజ్ ఏమంటే మంచో చెడ్డో ఎక్స్ప్రెషన్ క్లియర్గా జరిగిపోతుంది దాంట్లో, చెప్పాలను దాంట్లో ఎంత ట్రూత్ ఉంది అని తీసుకునే విచక్షణ ప్రేక్షకులకు ఉండాలి. ఈ ప్రాసెస్లో ఇది సినిమా అనేది కూడా ఒక స్ట్రాంగ్ మీడియా కాబట్టి మీరు ఏమైతే ప్రజలకు, స్టూడెంట్స్కి, రైతులకు చెప్తూ ఉండారో, సాయిల్ హెల్త్, ఎన్విరాన్మెంటు, నేచరు, పిల్లోళ్ళు ఈ గ్లోబలైజేషన్లో ఈ రకరకాల జాబ్స్కి బయట వాళ్ళు విలేజ్ వదిలిపెట్టి బయట వెళ్ళిపోవడము, సో వాళ్ళు చిన్నప్పుడు అబ్బా ఎప్పుడో మేము ఉయ్యాలూగినాము, ఎప్పుడో మా ఊర్లో ఈత కొట్టినాము అనుకునే ఒక దీనమైన పరిస్థితి ఉంది. పండగ కూడా ఒక రోజు పోతూ ఉండరు, ఏదో వచ్చేస్తూ ఉండరు, కానీ రియల్గా విలేజ్ లైఫ్లో ఏం మిస్ అవుతా ఉండము అనేది ఎవరికి తెలియదు. సో దీన్ని అద్భుతంగా నర్రా దినేష్ గారు చూపించినారు. సో అది నా లైఫ్ స్టైలే దాంట్లో కూడా ఉంటుంది పాత్ర, ప్లస్ డైలాగులు కూడా నేను మాట్లాడేస్తాను, మీరు ట్రిమ్ చేసుకోండి దాన్ని అనే ఆ ఫ్రీడమ్ ఉంది. ప్లస్ తీసేది కూడా మూవీ మదనపల్లి చుట్టుపక్కల ఆ కొండలు, ఆ చెరువు, ఆ ప్రాంతాల్లోనే. అందుకే నా కూడా ఆట విడుపులాగా ఉంటుంది కదా, పోతాం వీడితో కలుస్తాము, రొటీన్గా నుంచి బయట పడినట్లుంటుంది, మంచి కొండ ప్రాంతాలు అయ్యి, అందుకని ఈ మూవీకి ఒప్పుకోవడం జరిగింది. మీరు ఎలాంటి సిద్ధాంతాలను అయితే ప్రచారం చేస్తున్నారో, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు అయితే ప్రచారం చేస్తున్నారో దానికి నీరసంగా ఉండటం అనేటువంటిది కారణం. అదే ఉంది దీంట్లో, అదే ఉంది ఇందులో. అంటే హీరో సిటీలో ఇమడలేక పొల్యూషన్కి, స్ట్రెస్కి విలేజ్కి వచ్చేయడము, విలేజ్లో కెమికల్ ఫార్మింగ్ చేసి అక్కడ బయోడైవర్సిటీని, అక్కడ జంతు జీవాలకి, మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకారిగా ఉండే కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉండే ఆయన్ని, ఈ సూక్ష్మజీవులు, మట్టి, పేడ, ఆవులు, మన వ్యవసాయము, మన చెరువులు గురించి మాట్లాడుకుంటూ ఉండడము, దాంతో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన పెద్ద ఫేమస్ కావడము, ఆ ఫేమస్ అయ్యిండే ప్రాసెస్లో అసలు విలేజ్ని మర్చిపోయి ఫేమస్ కావాలా అనుకునే ప్రాసెస్లో ఉనికిని మర్చిపోవడము. సో ఇట్లా ఎండ్లో
మనముండే చుట్టుపక్కల సంతోషంగా ఉండేది ఇంపార్టెంట్, కానీ ప్రపంచంలో మనము ఎంత లైక్లు వచ్చినాయి ఎంత ఫేమస్ అనేది కాదు. నీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెన్స్ అని ముగిస్తారు. సో ఇది ఓవరాల్గా మూవీ గురించి. మీరు క్యారెక్టర్ పరంగా మీ ఒరిజినల్ క్యారెక్టరే పేరేంటి, మీ క్యారెక్టర్ పేరు? ఆ మూవీలో నా పేరు బంటు తాత అని. యాక్చువల్గా నా ఏజ్ 57 అయినా కానీ నేను 70 అనుకుంటా ఉంటారు. ఈ సినిమాలో 90 చేశారు అయినా మంచిదే అని. అట్లీస్ట్ 90 వచ్చింది, వీడు చచ్చిపోయేటప్పుడు ఇప్పుడన్నా విందాం అనుకుంటారు కదా పెద్దవాళ్ళు చెప్తే సీనియర్ సిటిజన్ అని. సో ఎట్లయినా పర్వాలే, అట్లీస్ట్ బంటు తాత అనేది నా ఇది. అంటే దేశ విదేశాలు తిరిగి ఆ నాలెడ్జ్, రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్లు, సైన్స్ని అగ్రికల్చర్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైతులు ఏమేమి బాధలు పడుతున్నారు, దానికి సింపుల్ ఇన్నోవేషన్స్తో ఏమైనా సొల్యూషన్ చేయొచ్చు. నా ఇప్పుడు ఉండే కూలీల సమస్య కానీ, ఇప్పుడు ఉండే పురుగుల సమస్య కానీ, విత్తనాల సమస్య కానీ, ఇలాంటివి కొన్ని చాలా చాలా చేపించినారు యాక్చువల్గా. అవన్నీ కట్ చేసి కొంచెంసేపు అంటే ఇది ఇదంతా లిమిట్. ఇప్పుడు నేను మీకు సోషల్ మీడియాలో 2 గంటలు కంటిన్యూగా మాట్లాడతాను వస్తాను. ఇది మూవీనే 2 గంటలు కదా, సో నా పాత్ర లిమిటెడ్గా ఉంటుంది. సో అవన్నీ ట్రిమ్ చేసి మొత్తం ఇదే పెడితే డాక్యుమెంటరీ అయిపోతుందని భయపడవచ్చు. దాంట్లో హీరో హీరోయిన్ డ్యాన్సు, పల్లె వాతావరణము, పండుగ, ఆవులు, చిట్లాకుప్ప ఇవన్నీ కలిసి ఉన్నాయి. అట్ట జరిగింది. ఓకే దినేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీలాంటి యంగ్ డైరెక్టర్స్ ఒక సబ్జెక్టు, ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అదేదో ఒక లవర్ సబ్జెక్టు, లవర్ బాయ్ సబ్జెక్టులో యాక్షన్ ఫిలిమ్స్ వస్తున్నటువంటి ట్రెండీ ఫిలిమ్స్ పేరు మీద రకరకాలైనటువంటి నాన్ సెన్స్కల్ ఫిలిమ్స్ వస్తున్న టైంలో మీలాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇలాంటి ఒక కాన్సెప్ట్తో రావటం అనేటువంటిది ఐ మస్ట్ ఫస్ట్ కంగ్రాచులేట్ యువర్ హానెస్టీ రియల్లీ. ఎందుకంటే ఏబం జగత్ అనేటువంటి ఒక టైటిల్లోనే ఒక అద్భుతమైనటువంటి ఒక యూనివర్సల్ అపీల్ ఉంది, యూనివర్సల్ వెల్ఫేర్ సంక్షేమాన్ని కాంక్షించేటువంటి గొప్ప కాన్సెప్ట్ ఉంది. ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి, ఇది ఎలా టేక్ ఆఫ్ జరిగింది? ఏవం జగత్ అనేది మీరు ఇందాక ఎలా అయితే పేర్లో అన్నారు కదా, సో దీనికి యాక్చువల్లీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కలిసి పనిచేస్తేనే జరిగిన సినిమా అండి ఇది. అర్జెంటీనా నుంచి మ్యూజిషియన్స్ తెలుగు నేర్చుకుని మరీ పాట కంపోజ్ చేసి ఇచ్చారండి. ఫస్ట్ ఇండియన్ తెలుగు ఇండియన్ సాల్సా సాంగ్. సో ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమాకి ఒక సాల్సా సాంగ్ కూడా కంపోజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి ఇదే కాన్సెప్ట్ని అర్జెంటీనాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఒక మ్యూజిక్ కంపోజ్ కూడా చేయించుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ట్రూలీ డెఫినెట్లీ అ గ్లోబల్ యునో కాన్సెప్ట్ దట్ వి ఆల్ కెన్ ఇంప్లిమెంట్. అంటే మనందరం కూడా దీన్ని యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది అన్న థాట్ అది. అది తప్పు కూడా కావచ్చు, అది అది ప్రాక్టికల్ అనడానికి కోసమే. ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో అలాగే వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్, మీరు ఇంప్లిమెంట్ చేయాలి జనాలకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? అంటే ఇప్పుడు ఊర్లో, ఒక ఊర్లో కరెంట్ లేదు, ఆ ఊర్లో డబ్బు అనే కాన్సెప్ట్ లేదు, ఆ ఊర్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఒకరికి అవసరమైన పనులు ఇంకొకరు చేసుకుంటూ సామూహికంగా చాలా ప్రశాంతంగా జీవితం సాగించేవారు. ఆ ఊర్లో ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు రాకపోవడానికి కారణం వ్యవసాయం. మనకు కావలసిన తిండి, నీరు, గాలి ముఖ్యమైన ఈ 3 విషయాలు అందులో ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కాలేదు. కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నా ఎదురెదురుగా మాట్లాడుకునే వాళ్ళు, కొట్లాడుకునేసేవారు. కాబట్టి ఆ గొడవలు కూడా లేకుండా ఎంత గొడవ వచ్చినా సరే కాలర్ పట్టుకునేదాకా వెళ్తారు కానీ కొట్లాడుకోరు. అంత అలా అంత ప్రశాంతంగా బతకగలిగే ఒక ఊరు ఉండగలుగుతుందా? అలా అలా ఉండగలిగితే అలాంటి ఊరు ప్రపంచమంతా ఉండగలదా? ప్రపంచమంతా ఈ ఊరిని చూసి మనం తెలుసుకొని ఉండగలమా అనేది ఏవం జగత్. ఏవం అనే పదం లాటిన్లో స్వర్గం అని అర్థం వస్తుంది, సంస్కృతంలో సంకల్పం అని వస్తుంది. రెండింటినీ తీసుకొని ఆ ఏవం అనే పదాన్ని ఐడెంటిఫై చేసి ఈ జగతిని స్వర్గం చేయడం కోసం మనం తీసుకోవాల్సిన సంకల్పం ఏవం జగత్. అంటే మనందరం ప్రశాంతంగా ఉంటూ మొదట మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన చుట్టూ ఉన్న వారి గురించి వారిని కాపాడుకుంటూ, తర్వాత మన ఊర్లో వాళ్ళందరినీ చూసుకోగలిగితే, ఈ ఈ ఆర్డర్లో మనం కనుక చేయగలిగితే, ఇలా ప్రతి ఒక్కరూ చేయగలిగితే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండగలదు అనే ఒక. అంటే మీరు చెప్పేది మామూలుగా పల్లెటూర్లలో ఉండేటువంటి ఒక సహజీవన సౌందర్యం ఏది కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఇంటర్డిపెండెన్స్ అనేటువంటిది. అంటే ఒక విధంగా ఇంటర్నల్ సోషలిజం పల్లెటూర్లో ఉండేటువంటిది అదే కదా. సహజీవన సౌందర్యంలోనే ఒక సోషలిజం ఉంటుంది, ఇది ఉంటుంది. ఆ సహజీవన సౌందర్యం అనేటువంటిది మోడర్నైజేషన్ కరెంట్ రావటం కానీ, లేదా ఇంకా మోడర్నైజేషన్ వల్ల ఎలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పడమా మీ కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక కథని షేర్ చేసుకోవడం మాత్రమే. అలాంటి ఒక ఊరిని చూసుకొని
మన సొంత జీవితాల్లో మనం ఏం తెలుసుకోగలమో మన ఇష్టం. అంతేకాని ఇది ఒక సందేశం కాదు, ఒక ఇలానే ఉండాలి అని ఒక ఉద్దేశం కాదు. అండ్ మార్పు కూడా ఉద్దేశం కాదు, ఆలోచన మాత్రమే, ఆలోచన మాత్రమే ఉద్దేశంగా. ఒక ఊరు ఇలా ఉండేది ఎంత బాగుండేదో అంటే, ఊరు ముందు బాగుంది తర్వాత చెడిపోయింది అనేటువంటి కాన్సెప్ట్ అని చెప్తున్నారు. చెడిపోలేదు, చెడిపోయినా తిరిగి వాళ్ళు కలిసి మళ్ళీ తెలుసుకున్నారు. అందులో తప్పు ఎందుకు జరిగింది? కరెంట్ రావడం వల్ల వీడికి సొంతంగా ఒక ఊర్లో ఉంటూనే తను ప్రపంచం అంతా తెలియాలి, ప్రపంచానికి అందరికీ ఒక మంచి విషయం చేయాలి అనే ఉద్దేశంతో ఫోన్లోనే 24 గంటలు ఉంటూ ఇంట్లో పట్టించుకోకుండా చేయడం కూడా తప్పే కదా సార్. అట్లా కాదు, కరెంటు రావడం అనే దాన్నే బేసిక్ గా మాట్లాడుతున్నప్పుడు కరెంటు రావడం, కరెంటు లేకపోవడం అనేటువంటి ఒక 40-50 ఏళ్ల కిందటి మాట. అవును, ఇప్పుడు కరెంటు లేకపోవడం అనేటిదాన్ని ఒక ప్రస్తావనగా తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు జెన్యున్ పాయింట్? అది ఎందుకంటే తర్వాత మళ్ళీ కరెంటు రావటమే కొత్తగా వచ్చినప్పుడు మీరు యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫోన్ రెవల్యూషన్, రైట్? సెల్ రెవల్యూషన్, సెల్ రెవల్యూషన్ అనేటువంటిది అదొక పెద్ద రెవల్యూషన్. అంటే ఈ రెండు ఎలా మ్యాచ్ అయింది? ఎలా అంటే, ఇవాళ 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది ఇండియా, ఆంధ్రప్రదేశ్ అనేది అంటున్నాం, కానీ రిమోట్ విలేజెస్లో కూడా కరెంటు ఉండదండి ఇప్పుడు. ఎందుకు అని అంటే, జియోగ్రఫికల్గా అవన్నీ చాలా మారుమూల ప్రాంతాలు అయిపోవడం వల్ల వాళ్ళ ఊర్లో పోల్స్ వేసినా సరే ఆ పోల్స్ని గ్రిడ్ కనెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. ఆ మధ్యలో లోయలు అవి ఉండడం వల్ల ఈ ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక 2 గ్రామాలకి ఇలా వరదలు ఎక్కువ వస్తే కరెంటు కొద్ది రోజులు ఉండదు. ఇలాంటి పరిస్థితి ఇలా ఉంటుంది. అండ్ నార్త్ ఈస్ట్ వీట్ కంట్రీస్లో ఏంటంటే, లో ఆ కొండ ప్రాంతాలు ఉండడం వల్ల లోయలలో పోల్స్ నిలబడవు, ఆ గాలి అక్కడికి పడిపోతూ ఉంటాయి సార్. సో అలాంటప్పుడు 4G ఉంటుంది ఆ ఊర్లో, కానీ కరెంట్ ఉండదు. ఎందుకు అని అంటే, ఈ మధ్యలో ఆ ఊరికి, ఆ ఊరు మామూలు దూరంగా ఉండడం వల్ల ఆ ఊరికి వేయాల్సిన పోల్స్ మధ్యలో పడిపోవడం వల్ల దానికి వేయడానికి ఎన్నిసార్లు వేసినా పడిపోతుంది. కాబట్టి అది టెక్నికల్ ప్రాబ్లం. అండ్ ఇలాంటి ఊర్లు ఉన్నాయి కూడా, ఆ రీసెర్చ్ కూడా నేను డాక్యుమెంట్ పంపిస్తాను. ఇందులో చాలా దాదాపు 1.8 మిలియన్ హౌసెస్ వరకు కూడా కరెంట్ లేకుండా భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ లో ప్రకృతి వనం ప్రసాదరావు గారిని తీసుకోవాలి, వారిని ఒక ప్రధాన పాత్రగా తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఏంటి? సో ఒక 20 ఏళ్ళ అబ్బాయికి ఆ ఊర్లో సమస్య వస్తుంది. ఆ సమస్యల గురించి చెప్పాలి అని అంటే పెద్దవాళ్ళు నాన్న మాట వినడు, అంటే ఒక రెగ్యులర్ ఫాదర్ వింటే నువ్వు నోరు మూసుకొని జాబ్ చేసుకో వెళ్ళిపోయి అని చెప్పే ఉంటుంది, కానీ తన కూర్చొని తన విని తెలుసుకునేంత ఇది ఉండదు. ఒక పెద్ద తరహాగా ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఉంటూ ఆయన ఇతన్ని ఛాలెంజ్ చేయాలి అని అంటే, చిన్నపిల్లాడు ఎప్పుడైనా పెద్ద ఆయన మాట ఎప్పుడు వింటాడు అంటే, ఫస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు. సో వీళ్ళిద్దరు మొదట కలవడమే కొండ మీద కలుస్తారు. సో ఇంత పెద్ద కొండకి నువ్వు ఎలా ఎక్కొచ్చేసావు అన్న డౌట్తో పిల్లవాడు కూర్చొని వింటాడు అనమాట. ఓకే, అంటే ఇంత ఫిట్గా ఎలా ఉండగలిగాడు ఈ వయసులో ఉండగలిగాడు. సో అక్కడ అంటే నేను నేను తినే ఆహారము, నేను తినే నేను చేసే ఎక్సర్సైజ్, నేను చేసే మెథడ్స్ వల్ల నేను ఇలా ఉన్నాను అని చెప్పినప్పుడు, ప్లస్ తన రీసెర్చ్ అవసరమైన చెట్ల గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇది కూడా చెప్పినప్పుడు, ఇవన్నీ ఈయనకి తెలిసి ఉండడం వల్ల ఆ అబ్బాయి కూర్చొని ఈయన మాట వినాల్సి వస్తుంది. అలాగా ఒక సీరియస్, ఒక స్ట్రాంగ్ ఫోర్స్ దట్ యంగ్ జనరేషన్ కెన్ నాట్ ఇగ్నోర్. అంటే ఒక యంగ్, ఎంత పొగరున్నా సరే, కుర్ర పొగరున్నా అతని మాటలు వినాలి అని అంటే ఆయన ఇంకా పెద్ద ఆయన అయి ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఆఫ్ యువర్ ఫిలిం, మీరు ఏ పర్టికులర్ పాయింట్ని మీరు హైలైట్ చేశారు, ఏ పర్టికులర్ పాయింట్ ద్వారా మెసేజ్ మీ ఫార్వర్డ్ చేశారు? నేను, నా కుటుంబం, నా ఊరు, నా ఈ చిన్ని ప్రపంచం బాగుంటే చాలు అని ప్రతి ఒక్కరు అనుకోగలిగితే ఏవం జగత్. మిగతా పాత్రలు ఎలా, ఇది యాక్చువల్గా 1.5 అవర్, 1 అవర్ 52 మినిట్స్ ఫిల్మ్ అంటున్నారు. 1 అవర్ 52 మినిట్స్లో మీరు డాక్యుమెంటేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మీరు తీసుకున్న సబ్జెక్టులో, కానీ ఫిక్షనల్గా చెప్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును సార్. ఆ ఫిక్షనల్గా ఏం చెప్పారు, ఎలాంటి పాత్రలు ఉంటాయి మిగతా పాత్రలు? సో సర్పంచ్ పాత్ర ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ని రిప్రజెంట్ చేసేలాగా. అంటే ఊరికి సమస్య వస్తే, కోవిడ్ టైంలో ఊరి నుంచి ఎటు బయట వెళ్ళకపోతే మన ఊరందరికీ భోజనం అందిన తర్వాతే బయటకు వెళ్ళి సొమ్ము చేసుకుందాం మన పంటని, ఎందుకంటే పెద్ద ఆసామి అతని దగ్గర ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవు. సో ఊరందరికీ ఫస్ట్ ఇచ్చేసి ఆ తర్వాతే బయట పంపించే ఆలోచన ఉన్న ఒక సర్పంచ్ ఉంటాడు. కానీ తన కూడా ఊరి కట్టుబాట్లతో పాటు కుల వ్యవస్థని గౌరవిస్తూ ఒక ఒక అందరి మెప్పు పొందే ఒక సర్పంచ్లో ఉంటాడు. కోవిడ్ టైంకి వచ్చేసరికి అది కూడా తారుమారు అవుతుంది, తన అండర్స్టాండింగ్ కూడా. ఏదైతే మనం ఒకప్పుడు అంటరానితనం అనే జబ్బులని దూరంగా పెట్టామో, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా అదే రావడం అనేది తన క్యారెక్టర్కి కూడా ఒక రియలైజేషన్. కానీ ఇలా ప్రతి పాత్రకి ఇలాగా ఒక అండర్స్టాండింగ్, అంటే కొడుకు సిటీలకు వెళ్తేనే బాగుపడతాడు అని ఆలోచించే తండ్రి,
పోన్లే ఊర్లోనే ఉండి నాకే తోడుగా ఉండి బాగా చేస్తున్నాడు కదా అని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ తను తప్పు ఫోన్ వచ్చి తప్పుదారి పట్టడం, ఇలా ప్రతి క్యారెక్టర్కి కూడా ప్రతి వ్యక్తికి కూడా రియల్ లైఫ్ రెఫరెన్స్ ఉంటూనే కథ ముందుకెళ్తుంటుంది. ఓకే, ఇప్పుడు సినిమా అనేటువంటిది ప్రధానంగా వినోద సాధనం, ఎంటర్టైన్మెంట్. వన్ అవర్ 52 మినిట్స్ మీ దగ్గర కూర్చోటి సినిమా మీ సినిమా చూడటానికి నాకేంటి అవసరం? వై షుడ్ ఐ బీ ఎంగేజ్డ్? హౌ కెన్ ఐ బీ ఎంగేజ్డ్ ఫర్ 1 hour 52 minutes? ఎంటర్టైన్మెంట్ అనేది ఒక లాంగ్, దీంట్లో చూస్తే అంటే ఒక ఎప్పటి నుంచో ఆలోచించిన ఉన్న వాటిలో చూస్తే మనకేంటంటే ఫన్ ఆర్ కామెడీ ఆర్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ పాత్రతో మనం అనుసంధానంగా ఆలోచించగలిగితే, అంటే ఏ ట్రావెల్ చేయటం, యా ఏ పాత్రతో అయినా నేను లింక్ అవ్వగలిగితే, అంటే ఒక 20 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు అందులో, 90 ఏళ్ళ ముసలాయన ఉన్నాడు, 50 ఏళ్ళ ఒక తండ్రి ఆవేదన ఉంది, ఒక సర్పంచ్ ఊరికి హెల్ప్ చేయాలన్న, ఈ పాత్రలో ఏ ఒక్క పాత్రకైనా మీరు ఖచ్చితంగా, ఒక తల్లి ఉంది, కొడుకు బాగుపడాలనే తల్లి ఉంటుంది, సర్పంచ్కు ఒక నానమ్మ ఉంటుంది, ఆవిడకి ఎంతో జ్ఞానం ఉండి ఆహారం గురించి మాట్లాడుతుంది, వంటింటి చిట్కాల గురించి మాట్లాడుతుంది, ఇలా ప్రతి ఒక్క వయసుకి కూడా ఏదో ఒక పాత్ర ఎమోషనల్ కనెక్షన్ కనెక్ట్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మామూలుగా కాల్సి ఒక సినిమాలో ఉండాల్సినటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ మీరు నెగ్లెక్ట్ చేశారా, లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ వద్దనుకున్నారో తెలీదు, మామూలుగా ఇందులో సాంగ్స్ అనేటువంటి 5 పాటలు ఉన్నాయి, 5 పాటలు వీటిలో మామూలుగా అట్లా కాదు, వీటిలో ఏదో ఒక లవ్ ట్రాక్ అనేటువంటి ఉంది, ఉందండి లవ్ ట్రాక్, ఆ లవ్ సాంగ్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయండి, లవ్ సాంగ్ ఉంది, ఒక బ్రేకప్ సాంగ్ ఉంది, ఒక సంక్రాంతి పండగ పాట ఉంది, ఒక సెలబ్రేట్ చేసుకుంటూ తన సొంత నేను కలగన్న నన్ను తొలిసారి చూశాను, ఊరి ముంగిళ్ళలోని వెలుగుల్లో చూశాను అని కరెంట్ వచ్చినప్పుడు ఎగిరి పాడుకోగలిగే ఒక విక్టరీ సాంగ్ ఉంది. అండ్ ఇదంతా ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే అర్జెంటీనాలో కంపోజ్ చేసిన లాటిన్ తెలుగు పాట కూడా ఉంది, తెలుగు మాట లాటిన్ పాట, సో మొట్టమొదటి ఇండియన్ సాల్సా సాంగ్ కూడా ఉంది. ఇలాగా 5 పాటలు, మరి 5 పాటలు ఉన్నప్పుడు దీనికి ఆడియోని మీరు రిలీజ్ చేసుకుంటారు? మధుర ఆడియోలో రిలీజ్ చేశారు. మ్యూజిక్ ఎవరు చేశారు? శివకుమార్ గారు అని ఆల్రెడీ ఒక సినిమా చేశారు, మీకు మాత్రమే చెప్తా అని తరుణ్ భాస్కర్ గారు హీరోగాను విజయ్ దేవరకొండ గారి ప్రొడక్షన్లో జరిగిన ఫస్ట్ సినిమా, అందులో మ్యూజిక్ చేశారు, ఇది ఆయన 2వ సినిమా. మీలాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఒక సబ్జెక్ట్ తీసుకుని హీరోని సినిమా డైరెక్ట్ చేయాలి అంటే ఒక కమర్షియల్ వాల్యూస్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ టచ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం కారణం ఏంటి? ప్రసాద్ గారి మెయిన్ థీమ్ ఈ సినిమా మొత్తాన్ని ఒక పద్యంలో చెప్పాం సార్, అందులో మెయిన్గా చెప్తుంది ఏంటంటే ఎంత మనీ అనేది మనం ఎంత దాన్ని మనం మనం ప్రపంచం ఇప్పుడు బేస్ అయిపోయినా సరే చివరిగా మనం డబ్బులు పెట్టి తీసుకుంటుంది ఇంకొక మనిషి కంపానియన్షిప్. ఒక రాజైనా తనకు ఒక డబ్బులు ఇచ్చి వెనకలు ఒక మనిషిని పెట్టి తనకి ఏంటారు విసనకరైనా ఊహించుకుంటాడు, డబ్బు చేయదా పని, తిరిగి మనం మనిషి దగ్గరికే రావాలి. అలాంటప్పుడు మధ్యలో వచ్చిన డబ్బుతో ఎందుకు ఇంతగా ఇమిడిపోయాం, ఆ దీంట్లో ఎందుకు మనిషిని కూడా వెనక్కు పెడుతున్నాం అనే దీంట్లో ధనరాశులు కాదు మనిషికి మనిషే తోడు అనే మెయిన్ టాపిక్తో, ఇది టీజర్లో కూడా మీరు చూసుంటే ఆ మెయిన్ టాపిక్తోనే నేను సినిమా తీశాను. ఎందుకంటే ఇవాళ ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నేను దీన్ని గట్టిగా నమ్మి ఒక 100 మంది దాకా ఈ సినిమాలో పనిచేస్తుంటే 100 మందికి ఆ విషయం అర్థమయ్యేలా చెప్పి నేను ఒక సినిమా తీసి రిలీజ్ చేసేయగలిగాను, అంటే ఇందులో అబద్ధం అయితే లేదని నా నమ్మకం. ఈ సినిమా పెట్టుబడి ఎవరు పెట్టారు? మా అమ్మ నాన్న. 30 లక్షలు పెట్టుబడి పెట్టారు. అవును సార్, 30 లక్షలు వాళ్ళకి రిటర్న్ ఇవ్వగలని నమ్మకం ఉందండి. అదే సార్ నేను ఇవ్వననే చెప్పాను సార్, నేను ఇవ్వననే చెప్పాను. 30 లక్షలు పోగొట్టుకోవడానికి రెడీ అయ్యి సినిమా తీయాల్సినటువంటి అవసరం ఏంటి? అదే సార్, ఒక కాన్సెప్ట్ని ఇప్పుడు ఇవాళ నేను ఉద్యోగం మానేయాల్సిన అవసరమూ లేదు, 30 లక్షలు పెట్టాల్సిన అవసరమూ లేదు. నాకు ఇవాళ ఒక 8 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా నేర్చుకుంటున్న ఫిల్మ్ మేకింగ్లో నేను చెప్పాలనుకున్న ఒక కథని నాకు నచ్చిన విధంగా వేరే ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చెప్పగలిగాను. ఇది ఆడుతుందా లేదా అని పక్కన పెడితే ఇందులో నిజం ఉందా లేదా, ఈ కథ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా, ఆ ఒక్క ప్రశ్న ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పగలను సమాధానం. కానీ డబ్బుల గురించి అడిగితే నేను చెప్పలేదు, ఎందుకంటే నేను దీంట్లో ఆలోచించలేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ని మొదటగా చెప్పిన తర్వాత అంటే ఒక సంకల్పం తర్వాత మళ్ళీ ఎలాగో వేరే పనులు చేస్తాం. సో వేరే సినిమాలు కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ఆల్రెడీ ఇంకొక వెబ్ సిరీస్ మా కంపెనీ తరఫున షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు బేసిక్ గా మీరేంటి
సాఫ్ట్వేర్ ఇంజనీర్ 11 సంవత్సరాలుగా పనిచేశాను సార్. ఇప్పుడు 2021 జనవరిన నేను మానేసి ఇప్పుడు పూర్తిగా ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ప్రొడక్షన్ కంపెనీ, అంటే సాఫ్ట్వేర్ తయారీ కూడా ఉంటుంది. అంటే నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది, రెండు కలిపి సొంత కంపెనీలో చేసుకుంటున్నాను. అంతే సార్. దీనికి మీరు రూపాయి పెట్టి కూడా సినిమా చూడొద్దని ఎవరన్నా చెబితే చూడొద్దండి. రూపాయి పెట్టి కూడా చూడాల్సిన అవసరం లేకపోతే చూడాల్సిన అవసరం లేదు. మరి బాగా రీచ్ అయిందా మీ కాన్సెప్ట్? టైం పడుతుంది సార్. ఇప్పుడు మేము ఆ యాడ్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తోంది ఏంటంటే, ఇది జనాలకి పల్లెటూరులో వాళ్ళకి ఈ రూపాయి పే చేయడము రావాలి, సినిమా చూడగలగాలి. మరి మీరు ఎందుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటువంటి వాటికి ఇలాంటి సినిమాలు బాగా కాన్సెప్ట్ అవుతున్నాయి కదా, మీరు ఎందుకు? ట్రై చేశాము సార్, ట్రై చేశాము, కాకపోతే మాకు కరెక్ట్ గా తెలియలేదు, కరెక్ట్ గా ఇవ్వలేకపోయాము. వాళ్ళ అంటే వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళకు ఉంటుంది, సో మ్యాచ్ అవ్వలేదు అంతే. ఓకే ఓకే ఓకే. సార్, ఇక ప్రసాద్ రావు గారి విషయానికి వస్తే, నటన పరంగా ఇప్పుడు ఆయన ఏంటంటే స్క్రీన్ పరంగా మన అందరికీ తెలిసినటువంటి, ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో ఏదైతే పాత్ర రాసుకున్నానో, బంటు తాత అనుకుంటూ రాసుకున్నానో, అదే పాత్ర కనబడింది సార్. అంటే ఎలా కనిపించారు అని మీకు? ఒక ఎనర్జెటిక్ గా రోజు, అంటే ఈవెన్ సినిమాలో కూడా రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఇవన్నీ సార్ చేస్తారు రియల్ గానే. ఇలా చేయగలిగే ఒక పెద్ద వ్యక్తిలా కనబడే ఒక ఆయన కావాలి అనుకున్నప్పుడు సార్ చాయిస్, ఫస్ట్ చాయిస్ కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే నేను కథ రాసే ముందు కూడా సార్ ఒక్కసారి కలిశాను. అదే నేను, నాకు తెలిసి అందుకే నేను ఈ క్యారెక్టర్ రాసుకున్నానేమో అని కూడా అనిపిస్తుంది. బట్ క్యారెక్టర్ అంతా రాసుకున్న తర్వాత కాస్టింగ్ వెతుక్కుంటూ ఉన్న టైంలో సార్ గుర్తు రావడం, వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో సార్ ఎలా అనిపించింది సార్? మామూలుగా మీరు ప్రసాద్ రావు గారు అంటే మిమ్మల్ని రోజు రెగ్యులర్గా వీడియోలో చూస్తున్నారు పబ్లిక్, యువర్ ఫేస్ ఈజ్ వెరీ వెల్ నోన్, అందరికీ బాగా తెలిసినటువంటి ఫేస్, కానీ కెమెరాని యాక్టింగ్ పరంగా ఫేస్ చేయటం అది కొంచెం ఇష్యూనే కదా. 2 మినిట్స్ మాట్లాడాలంటారు. మేము ఇక్కడ కొర్రల గురించి దాన్ని ఎట్లా ఉండాలా, మట్టి పాత్రలు ఎట్లా వేసుకోవాలి, గంజి వంచి ఎట్లా తాగాలా, తాగితే ఏమవుతుంది, మీ ఎనర్జీస్ ఎట్లుంటాయి, మధ్యాహ్నం మత్తు ఉండదు, నా ఎక్స్పీరియన్స్ అన్ని కుమరిచ్చేస్తా కదా. సో ఇది సినిమాలో లిమిటేషన్ ఉంటుంది, షార్ట్ కట్ అది చెప్పాలా అయిన కదా, డైరెక్టర్ని బట్టి పోతుంది, అట్టే జరుగుతుంది. అంటే అది మొత్తము ఫుడ్ గురించే చెప్పే చూసే సోషల్ మీడియాలో ఎట్లా చూస్తూ ఉంటారు, చూస్తున్నారు, అది గంటలు గంటలు కూడా చూస్తూ ఉంటారు, కొన్ని వీడియోలు మిలియన్స్ కూడా చూసినారు. అది సినిమా కోసం వచ్చే వాళ్ళకి అది చూడలేదు. ఇక్కడ సినిమాలో మసాలా కూడా కావాలా, ఆ ఎద్దులు కనపడాలా, డ్యూయెట్లు ఉండాలా, అది ఉండాలా, కాబట్టి సినిమాలో కూర్చుండే ప్రేక్షకులు వేరే, సోషల్ మీడియాకు చూసే ప్రేక్షకులు వేరే, వీళ్ళతో అట్లా డివైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు అందరికీ ఛాయిస్ ఉంది సోషల్ మీడియాలో కూడా, ఏం కావాలంటే ఛాయిస్ ఉంది. సో అదొకటి. అంటే నా పార్ట్ తక్కువ ఉండే ఎక్కువ టైం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమాకు నేను పెట్టిన 10 రోజులు 15 రోజులు 8 రోజుల్లో ఒక 500 ఎపిసోడ్ చేయొచ్చు సోషల్ మీడియా. సో నింపేసి ఇంకో 1 సంవత్సరం రోజులు ఇంకేమి ఇక్కడికి వచ్చే పని లేకుండా చేసింది. అంటే కొత్తగా అనిపించిందండి యాక్టింగ్ అనేది, చాలా చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా చూడాలా, ఇట్లా ఉండాలా, ఆ పక్క సీను, రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఫ్రీడమ్తో అని కదా నేను జాబ్ పోకుండా నా పని నేను వ్యవసాయం చేసుకుంటాడు. ఇది ఈ యాక్టింగ్ కూడా కెమెరా, ఇప్పుడు నాకు ఈ కెమెరాలు సోషల్ మీడియా కెమెరా అసలు లెక్క చేయండి. నేను మీతో మాట్లాడినట్టు క్యాజువల్ గా ఉండిపోతాను, నా స్పీడ్ నేను. కొంతమంది చాలా స్పీడ్ మాట్లాడతారంటే ఒరే నాన్న జింక స్పీడ్ గా పరిగెత్తాది, చిన్నగా పరిగెత్తే నెడ పరిగితే నా స్పీడ్ అది, నేను మాట్లాడేది ఎవరు రూడో లేదు, అది అర్థం కానివ్వండి, ఎవరైనా రాయలసీమ పిలిపించుకొని ట్రాన్స్లేట్ చేసుకొని వింటారు, నేనే పిలిచిద్దాను. ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడైతే, అది పర్వాలే, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అని మీతో మాట్లాడదంటే ఇప్పుడు మీ రాయలసీమ యాస, నెల్లూరు చిత్తూరు జిల్లాల యాసను చూసారా? ఈ మధ్య కాలంలో పుష్ప సినిమాలో విపరీతంగా పాపులర్ అయింది, మీరు చూసే ఉంటారు, చూసారా పుష్ప సినిమా? చూసా, మా పిల్లోళ్ళందరూ బుక్ చేసినారు, పోయి చూసినాను. అంటే యాక్చువల్ గా చిత్తూరు జిల్లాలోనే తిరుపతి చిత్తూరు సైడ్ తమిళ మిక్స్, తమిళ డామినేషన్ ఉంటుంది, మదనపల్లి మాది కర్ణాటక డామినేషన్ ఉంటుంది, అప్ప అంటాము, ఏంద్రా అంటాము, ఏంది మే అంటారు వాళ్ళు, అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడైనా మన ఒరిజినల్ గా మాట్లాడేది ఈజీ, ఇమిటేషన్ కష్టం. ఈ సినిమాలో కరెక్ట్ గా దించారండి మీ నెల్లూరు యాసనలో? అది అవును, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉందనే నేను ఇక్కడ చేసిన. అంటే డైలాగులు చెప్తే ఇట్లా లేకుండా ఆయన ఒక ఒక పద్యం మాత్రం రాశారు, అది మాత్రము చదివినా, మీతో అన్ని నేను నార్మల్గా మీతో మాట్లాడినట్టే మాట్లాడగలిగిన. అది మెసేజ్ పోయేది నా ద్వారా, అంటే నేను యాక్టివ్గా ఉంటా, అది ఎట్లా తెలుసు అందరికీ, అది పోయింది. బట్ ఈ డైరెక్టర్ గారు చెప్పాల్సిన మెసేజ్ ఏమంటే, విలేజ్కి వచ్చేసి కూడా సేజన్ చేసుకుంటామంటే కూడా మళ్ళీ ట్రాప్ అయిపోవచ్చు, అటు కూడా అయిపోకుండా
అలర్ట్గా గమనించండి మీ చుట్టూ ఏం జరుగుతుంది, మీ నీళ్ళు ఏమైనాయి, మీ గాలి, మీ ఫుడ్ మీ హ్యాపీనెస్ ఎక్కడ యువ లాగేస్తూ ఉండరు. అంటే పల్లెలకు వచ్చినా నువ్వు సోషల్ టీవీలకు సెల్ ఫోన్లు కత్తుకొని పోతే ఆమె వంట లిస్ట్ పెట్టేస్తుంది సర్పంచ్ గారు అమ్మ. సో ఇవి కూడా జరగచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండండి ఎక్కడ ఏం జరుగుతుంది. అప్పుడు అలర్ట్గా ఉంటే మొత్తము మీ మీ ఆరోగ్యమే కాకుండా బయోడైవర్సిటీనే కాకుండా ప్రకృతి పర్యావరణం అన్ని గమనిస్తారు కదా. జిడి కృష్ణమూర్తి చెప్పింది అదే కదా, అలర్ట్గా ఉండాలా, ఎవ్రీ మినిట్ అవేర్గా ఉండాలి, అవేర్నెస్ ఏం జరుగుతుంది. ఇంకేంటి దినేష్, ఈ సినిమా ప్రమోషన్ ఎలా చేసుకున్నారు? ఇక ముందు ముందు ఈ సినిమా పబ్లిక్ లో ఇంకా అటెన్షన్ పే చేయడానికి ఎలాంటివి చేస్తున్నారు? సో ఇలా చెప్పిన తర్వాత మనము అవైలబుల్ చేసేది క్యూఆర్ కోడ్స్ అనేవి ఉంటాయి సార్. ఆ క్యూఆర్ కోడ్స్ని ఇప్పుడు ఏదైతే మన ఫోన్ పే గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ ఉన్నాయో ఇలాగా పబ్లిక్ ప్లేసెస్లో ఈ క్యూఆర్ కోడ్స్ని ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ప్లేసెస్ ఉంటాయో పబ్లిక్ ప్లేసెస్లో గార్డెన్స్లో కానీ అక్కడ మనం అవైలబుల్ చేస్తే ప్రతి ఒక్కరికి అది స్కాన్ చేస్తే వాళ్ళ ఫోన్లో ఈజీగా అండ్ అది ఎలా చూస్తారో కూడా ఒక ట్యూటోరియల్ వీడియో టిఫిన్ సెంటర్స్ దగ్గర కానీ ఎక్కడ పడితే అక్కడ మనం చేయగలం అనమాట. అంటే అది వాళ్ళకి వాళ్ళు 1 రూపాయ అక్కడే పే చేసేసి అక్కడే పే చేసుకొని చూసుకోవచ్చు. అంటే ఇది వాళ్ళ దగ్గరకే సినిమా తీసుకెళ్లాలి అనేది ఉద్దేశం సార్. ఆ దీనికోసమే ఫస్ట్ ఆఫీస్ కైండ్ ఇది. మామూలుగా టిఫిన్ సెంటర్స్ లో కానీ ఎక్కడైనా ప్రతి టీ బంక్ లో కానీ అక్కడ పడితే అక్కడ ఈ క్యూఆర్ ఇది ఉంటుంది, క్యూఆర్ కోడ్ పెట్టుకో, అక్కడ మీరు రిక్వెస్ట్ చేసి మీరు పెడతారు. అంటే నచ్చిన ఇప్పుడు నా సినిమా ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ నడిపే అతనికి నచ్చింది అనుకోండి, అతను ఆ క్యూఆర్ కోడ్ అతనే ప్రింట్ చేసుకుని అక్కడ పెట్టుకోవచ్చు, మంచి సినిమా చూడండి అని చెప్పచ్చు. అలాగ నాకు ఆ పర్సనల్ కనెక్ట్ కావాలి. అంటే నాకు నంబర్స్ తో కాకుండా నాకు ఇవాళ 30 లక్షల రూపాయల కంటే కూడా 30 లక్షల మంది చూడడం అనేది నాకు మెయిన్ లెక్క. ఆ 30 లక్షల మందికి చూపించి వాళ్ళందరికీ నచ్చిందా నచ్చకపోయినా చూడడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ చూసేసిన తర్వాత తర్వాత సినిమాలు మీరు చెప్పినట్టు తీయాలా వద్దా అనేది ఆ 30 లక్షల మందిని అడిగి డిసైడ్ చేసుకోవచ్చు. అది అది టార్గెట్. అంటే 1 రూపాయికి కిలో బియ్యం అన్నట్లు 1 రూపాయికి కూడా సినిమా చూడొచ్చు అనేది. అండ్ రూపాయి అనేది ఏంటి అని అంటే ఎవరు అలా రూపాయిలా వేయట్లేదు సార్, కొంతమంది ఎక్కువే వేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నిన్ను డబ్బు అడ్డు పెట్టకూడదు, నీకు డబ్బు ఇబ్బంది రాకూడదు. ఇంతే టికెట్ ఉంది కాబట్టి నేను ఈ సినిమా చూడలేను అనే మాట ఈ సినిమాకి రాకూడదు. ఎందుకంటే డబ్బు లేని ఊరి గురించి కథ. వెరీ గుడ్, అది కాన్సెప్ట్. వెరీ గుడ్ దినేష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కథ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కొత్తనం ఉంది, దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలనేటువంటి కాన్సెప్ట్లో కొత్తనం ఉంది, తీసుకున్న కాన్సెప్ట్లో ఒక నిజాయితీ ఒక హానెస్టీ ఉంది. మీ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ప్రసాదరావు గారిని ఇందులో ఇన్వాల్వ్ చేయటం అనేటువంటి దీనిలో ఒక కొత్త అనుభూతి అందరికీ కూడాను. ఎందుకంటే వారికి మామూలుగా పబ్లిక్లో ఉన్నటువంటి రెస్పెక్ట్ కానీ వారి ఆరోగ్య సూత్రాల పట్ల ఉన్నటువంటి మర్యాద అనేటువంటిది కూడాను మీ సినిమా ద్వారా ఇంకొంచెం ప్రచారం పొంది ఈ సినిమా సక్సెస్ కావాలని మీ ప్రయత్నం మోస్ట్ ఫ్రూట్ఫుల్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.